రజనీకాంత్ సినిమా నటుడిగా ఆయనకి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఒక తమిళనాడు ఏంటి ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి ఆయన సినిమాలకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న రజని ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలి అని అభిమానులు ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఆయన అటూ చెప్పలేదు ఇటూ చెప్పలేదు. మొత్తానికి మొన్న మధ్యనే క్రియాశీలక రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే రజని రాజకీయంగా నిలబడలేదు అని పలు విమర్శలు సైతం వినబడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడులో పేరెన్నిక గల దిలమరన్ అనే పత్రిక రజని రాజకీయ ఆరంగేట్రంపై చేసిన సర్వే ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయాలలోకి వస్తాను అని ప్రకటించిన రజని ఇప్పటి వరకు ఏ జెండా ఎటువంటి అజెండా ప్రకటించకుండానే దినమలర్ చేసిన సర్వేలో రజని పార్టీ వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలుచుకుంటుంది అని ప్రకటించడం తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం సినిమా వేరు రాజకీయాలు వేరు, ఆ తేడాని ప్రజలు గుర్తించి దశాబ్ద కాలం పైగా అయ్యింది అంటూ ఎటువంటి అజెండాలు ప్రకటించకుండా చేసే సర్వేలు ఎంతవరకు నిజమని వ్యాఖ్యానిస్తున్నారు. మరో వర్గం ఏకంగా త్వరలో రిలీజ్ అవ్వబోయే రజనీ సినిమా కాలాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ స్టంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.